విశాఖపట్నంలో ప్రాంతీయ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేసిన శ్రీ హనుమంతు ఆ తర్వాత హైదరాబాద్లో షిఫ్ట్ అయింది ఇక్కడ కూడా న్యూస్ రీడర్గా వర్క్ చేసిన సిరికి బుల్లితెర సిరియల్లో నటించే ఆఫర్ రావడంతో ఆమె నటన వైపు అడుగులు వేసింది అదే ఆమె కెరీర్ను మలుపు తిప్పింది ఉయ్యాల చంపాల అగ్నిసాక్షి సహా పలు ధారావాహికలో నటించిన ఆమె సాఫ్ట్వేర్ బిచ్చగాళ్లు అనే షార్ట్ ఫిలిం లోనూ నటించింది వీటితో పాటు రామ్ లీలా మేడం సార్ మేడం అంతే వంటి వెబ్ సిరీస్ లు చేసింది అవి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండడంతో ఎక్కువ మంది ప్రేక్షకులను చేరువైంది టీవీలో ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్లకు కూడా ఈమెకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతుంది బిగ్ బాస్ ఐదో సీజన్ లో తొలి కట్టేసర్ట్ గా ఎంట్రీ ఇచ్చింది సిరి మరి యూట్యూబ్ ద్వారా జనాలను అలరించిన ఈ భామ బిగ్ బాస్ షోలో ఎంతవరకు సందడి చేస్తుందో చూడాలి ఈ రోజు ఎపిసోడ్లో అయితే సిరి అయితే అందరినీ ఆహ్వాన పలికే విషయంలో అయితే మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి ఫస్ట్ కంటెస్టెంట్ గా సిరి నుంచి సెకండ్ థర్డ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఆహ్వానం పలికే విషయంలో సిరి ముందుందని చెప్పాలి మరి ముందు ముందు సిరి తన నిజాయితీని ఏ విధంగా ఉపయోగించుకుంటుందో లేకపోతే ఏమైనా మాస్టర్ గేమ్ ఆడుతుందో చూడాలి ఈరోజు చూసిన ఎపిసోడ్లో సిరి గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి